doctor kala niyo to sadhyam. Prabhutva NMC rules to videsi top government college lo admissions, MBBS plus America, Britain lalo free PG, bhari scholarships. Niyo number one MBBS abroad expert. అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలంలోని గోవిందంపల్లికి చెందిన వెంకటరెడ్డి పదేళ్ల పాటు ఉపసర్పంచ్గా పనిచేశారు. కానీ ప్రస్తుతం అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దీన స్థితిలో పనిచేస్తున్నారు. 7 ఎకరాల భూమి ఉన్నప్పటికీ తన కొడుకులకి రాసిచ్చానని, అయితే వారు కనీసం అన్నం కూడా పెట్టలేని దయనీయ పరిస్థితుల్లో ఇక్కడ వదిలేసి వెళ్ళారంటూ తన దీన స్థితిని మనకు తెలియజేస్తున్నారు. ఆయనతోనే మనం మాట్లాడదాం. ఏదైనా ఏం పేరు, నీ పేరు, ఏ ఊరు? గోవిందపల్లి. నా పేరు వెంకటరెడ్డి. ఎన్నేళ్ళు అయింది వదిలేసి నిన్ను? ఇప్పుడు 5-6 ఏళ్ళు అయితే అంది. ఎంతమంది పిల్లలు నీకు? నాకు పిల్లలు వాళ్ళు ఇద్దరు 4 5 మంది. ఎవరు అన్నం పెట్టలేదా నీకు? ఎవరు పెట్టలేదు. రుణాలు ఒక 7-8 నెలలు పెద్ద బిడ్డ పెట్టింది ఆయమ్మ. నాకు వచ్చిన దుడ్లు అవన్నీ మంచి నాకు తినేకూ లేకుండా గుంజుకుని తింటా అంటే పొందా. ఇంకా మళ్ళీ ఆయమ్మను కూడా ఇంట్లో నా కొడుకు మళ్ళా ఎవరైనా పిల్ల నీరు ఇంట్లో ఉండకూడదు అనే ఉద్దేశంతో నన్ను ఆడ ఉండకుండా మబ్బులని అందరినీ తోలకొచ్చి అయిపోయి మనుషులను ఆట కరుచుకొని ఆటలు వేసుకొని తీసిపోయి ధర్మారంలో వేసిపోయినారు. ధర్మారంలో అది ఆడ తెలిసా ఆడ తెలిసి ఆట వాళ్ళ ఇంటికి ఆడికి పోయి ఏడితే అమ్మ నన్నేం చేయమంటావు, అంతకైతే ఇంత భూ పెడతావు అని పోతే భూ పెడితే ఇప్పుడు నేను 6 నెలలు అవుతా అంది నీళ్ళులే. నాకు ఎత్తి ఇంతేనంటే ఆయమ్మ చెవులో కూడా వేసుకోలే. మళ్ళా రాత్రి అంత భూమి నిద్రపోద్దు కాడ ఆయమ్మ వచ్చి అప్పుడు వాన కురుస్తా అంటే వానలో వచ్చి ఏడని గోడ కింద అన్న పండుకో అని ఏడ నా తిప్పలు కొద్ది పండుకుంటాను అమ్మ అంటే అట్లా పోయా అట్లా అట్లా తెలుసులో ఉండే దాని కింద బయట కూర్చుంటే తెల్లారు అన్నీ లేకుండా మాన అంత మందు చేసేస్తే సార్ సార్ అంత చేసా సార్ సార్ కాలు పట్టుకుంటే అంత మందు చేసేసింటి సార్. ఎందుకు నీకు అసలు ఎందుకు అన్నం పెట్టడం లే వాళ్ళు? నువ్వు ఆస్తి ఏమన్నా ఉందా నీకు? నా ఆస్తి అంత వాళ్ళకి రాజీచేయాలంటే అంత సొంత వార్చే అంతా నేను కొనింది. వాళ్ళు ఒకరి సాటు 3 ఎకరాలు ఒకసారి 3 ఎకరాలు ఒకసారి 2 ఎకరాలు అంతా నేను కొన్ని స్వతార్చితమాస్తే వాళ్ళకి దాన విక్రయమి రాసిచ్చిన ఆయమ్మ వానికి ఒకరికి దాన విక్రయమే ఈయనకి దాన విక్రయమే బిడ్డకు ఎకరా దాన విక్రయమే. వాళ్ళు ఎందుకు అన్నం పెట్టడం లే నీకు? నేనేం చేస్తున్నావు నా కర్మ నా కర్మ ఇంకేం చెబుతున్నాను. నీకేం కాలు చేతులు ఇరిగినాయా? ఎట్లా ఇరిగినా ఈడబడి ఇరిగిపోయింది. అది కూడా ఈడ ఆసుపత్రిలో ఒంటికి పోసే కానీ వస్తే ఈడ వాళ్ళు ఈ ధర్మరాజు ఏదో కథ చెప్తా అంటే అయిపోడ అక్కడ కూర్చోండి మందరం 4-5 ఈడ ఒంటికి పోసేస్తంటే ఈడ పోయిరదా అండి గాడికి వచ్చినట్లు ఏం వచ్చినాయి అంటారన్నా అట్లా అంటే అట్లా అంటే అన్నీ కూడా వెనకకుండా పోతే ఒంటికి పోతామని అట్లా పోయి అమ్మ దూరం పోయినా కళ్ళు తిరిగి కింద పడినా కింద పడినంత పట్ట నీటి తిరిగిపోయింది ఏం లే అట్లా వచ్చారు పాపం అందరూ ఆసుపత్రిలో ఉండేవాళ్ళు ఈడు ఉండేవాళ్ళు అది అతకచ్చి లోపల బెడ్ మీద పండు పెట్టి. బంధువులు ఎవరు లేరా నీకు? బంధువులు ఉండారు. ఈటికి లేరు. ఈటికి వచ్చే వాళ్ళు ఎవరు ఉండారు? భర్త అట్లా ఉండారు. అంటే తమ్ముళ్ళు కానీ వాళ్ళ పిల్లలు కానీ ఉండారు. అంతా ధర్మారమే. వాళ్ళు ఎవరు చూడలేదు నీకు? ఎవరు చూడరు. ఎవరు చూస్తారు సార్? వాళ్ళు ఇప్పుడు కొడగని పుట్టిన కొడుకులే చూడలే ఇంకా తమ్ముని కొడుకులు చూస్తారా? ఏం సార్ నల్లగారులో ఊర్లోనే చుట్టూ 10 పల్లెల్లో ఎవరినన్నా గోవింద పల్లెట్టండి ఈ పొద్దున్న నాకేసి ఈ గతి అయిపోయి బజార్లు పడితే కూడుతుంటారు దానికంటే సత్యం మేలు కదా బుద్ధి ఏమి ఉండేదానికంటే 6 దినాలు అయితే అన్నం కూడా తినలేడు వదులుకుండా. ఎందుకు సచివాళ్ళ తండ్రులకి కనీసం అన్నం పెట్టని ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి తల్లి? అన్నం పెట్టని వాళ్ళని తండ్రికి కూడు పెట్టకనగా చంపిన వాళ్ళని వాళ్ళని ఏం చేస్తాము? వాళ్ళకన్నా నరకం అనేది ఉంటుంది. అంతే సార్. తండ్రికి బువ్వ పెట్టకనగా నీళ్లు పోయకుండా గదిమేసి ఆస్తులు గుంజుకొని
వాళ్ళ ఊరికి పల్లకి గద వేసిన వాళ్ళని ఎవరని చెప్తారు సార్? చెప్పు మళ్ళీ ఏం చేయాలంటే అట్లాంటి వాళ్ళని అట్లే నరకల్లా అంతేగా అడ్డం పెట్టి ఇంకేం చెప్తావు? తండ్రికి ఆయన ఏడుతుంటే పూజించితే తండ్రి మనం జలం వచ్చినది ఎండికి, తండ్రి లేని తల్లి లేని మనం వెంటుకున్నాం, దానికోసమే కదా ముద్ద బో పెడతారు. ఆస్తి గుంజుకొని పంపించిన వాళ్ళని ఏంటి పెట్టుకోవాలా? ఉపసర్పంచ్గా 10 ఏళ్ల పాటు పనిచేసిన వెంకటరెడ్డి తీన స్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆయనకు కనీసం అన్నం పెట్టి ఆదుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఇక్కడున్న ప్రజలు కూడా కోరుతున్నారు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అనంతపురం.